కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం భేటీ అయింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతినిధులుగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. దీనికి ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దీనిపై కాసేపటి క్రితమే సమావేశమై చర్చలు జరిపారు. చట్టంలోని అభ్యంతరకర అంశాలను ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా రైతు సంఘాలు ఈ చర్చల్లోనైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులతో రెండోసారి కేంద్రం జరపనున్న చర్చలపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ లైవ్లో అందిస్తారు. సుభాన్, రెండవ దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న ఈ చర్చలు గంటకు పైగా కొనసాగుతున్న పరిణామం కనిపిస్తా ఉంది. రైతులు మాత్రం ఈ మూడు చట్టాలను కూడా, రైతులకు వ్యతిరేకమైన ఈ మూడు చట్టాలను కూడా వెనక్కి తీసుకోవాల్సిందే అన్న ప్రధానమైన డిమాండ్తోనే ఉన్నారు. క్రితంసారి జరిగిన సమావేశంలో ఏ అంశాలు దాంట్లో అభ్యంతరకరంగా ఉన్నాయి వాటిని మాత్రం సవరించడానికి ప్రభుత్వం తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరిన పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ కూడా లిఖితపూర్వకంగా రైతులు చెప్పారు. వీటన్నిటి కూడా సవరిస్తే సరిపోని చట్టాలని కేంద్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి మొత్తం ఉపసంహరించుకొని కావాలంటే రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. దాదాపుగా 34 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఉన్నారు. కొద్దిమంది రైతు ప్రతినిధులంతా కూడా బయట వెయిట్ చేస్తున్న పరిణామం కనిపిస్తుంది. చాలా మంది పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు ఎక్కువ మందికి ఉన్నారు. మనతో పాటు ఒక రైతు సంఘాల నేత అప్పు క్యా మాంగ్ రాయ్ ఇస్మే సే ప్రధాన్ మరి జై మాంగ్ అజి జో తినో కునుగున్ బనాయా ఓ వాపస్ లే జాం జో బిజ్లీ యాక్ట్ 2020 హై ఓ వాపస్ లే ఆ జాయే जितनी देर वो वापस नहीं लेते हमारा आंदोलन चलता रहेगा. सरकार ये बोल रहा है जिसपे ये जो मुद्दे है उसको हम थोड़ा सा सेट करने के लिए हम प्रयास कर रहे हैं, लेकिन उस पूरा एक्ट को हम वापस नहीं लेंगे बोल रहे हैं. इसका क्या करें? जितनी देर पूरा एक्ट वापस नहीं लेंगे उतनी देर हमारा किसी भी जथेबंदी का 30 जथेबंदी किसी का भी कोई समझौता नहीं. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చట్టాన్ని ఉపసంహరించుకునేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నారు. మనతో పాటు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ అంటే మొత్తంగా రైతులు ప్రధానంగా చేస్తున్న డిమాండ్కి సంబంధించిన ఉద్దేశాన్ని ఆయన మనకు వివరించబోతున్నారు. సార్, ఈ రోజు ప్రధాన చర్చలు ప్రధాన అంశాలు దృష్టికి ఏమేమి తీసుకురాబోతున్నారు? ఎందుకంటే గతంలోనే మీరు కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా రైతు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రధానమైన అంశాలు ఈ రోజు దృష్టికి రాబోయే ప్రధానమైన అంశాలు ఈ రోజు దృష్టికి తీసుకురాబోయే ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఈ చట్టాల్లో చాలా వాటి మూలాలలోనే లోపాలు ఉన్నాయి. అంటే ఆడి ఏ ప్రయోజనాలతో చట్టాలు తయారు చేశారో వాటిల్లోనే లోపాలు ఉన్నాయనేది గట్టిగా చెబుతున్నాం. ఇప్పుడు రకరకాల క్లాజ్లో ఏం లోపాలు ఉన్నాయనేవి కూడా రాసిస్తున్నాము. ఒక ఇలాగ ఒక 10 పేజీల నోట్ కూడా పాయింట్ల వారీగా కూడా రాసి ఇచ్చాం. అయితే ఇప్పుడు దీంట్లో చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ చట్టం ఉందనుకోండి, మీరు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ల చట్టాలని పక్కన పెట్టి, అంటే వాటిని బైపాస్ చేస్తూ మీరు కేంద్ర చట్టం తీసుకురావడం అదే మొదటి తప్పు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో ఉండాల్సింది, మీరు వాళ్ళ నియంత్రణ తీసేస్తున్నారు, అది సమూలమైన తప్పు. అది రెండవది, మీరు మార్కెట్ యార్డు లోపల ఒక వాళ్ళకి ట్రేడర్ల మీద నియంత్రణ ఉంటుంది, మార్కెట్ యార్డ్ బయట నియంత్రణ ఉండదు, వాళ్ళు మార్కెట్ ఫీజు కట్టక్కర్లేదంటే అది తప్పనిసరిగా మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దాంతో ఏమవుతుందంటే ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ వ్యవస్థ అంతా కుప్పకొల్లిపోతుంది. అదేవిధంగా బయట ట్రేడ్ ఏరియా ఏదైతే అంటున్నారో దాంట్లో ఇప్పుడైతే ఒక్క ట్రాన్సాక్షన్ కూడా రికార్డు చేయాల్సిన అవసరం లేదు, రిక్వైర్మెంట్ లేదు ఈ చట్టంలో. అంటే ఎవరైనా కూడా లైసెన్స్ లేకుండా ఒక పాన్ కార్డు మాత్రమే ఉంటే చాలు, ఎక్కడైనా రైతులతో ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. కానీ తర్వాత దాన్ని ట్రేస్ చేసి ఎక్కడన్నా రైతులు మోసపోయారా, ధర సరిగా ఇస్తున్నారా లేదా, లేకపోతే అక్కడ వాళ్ళు గ్రేడింగ్లో కానీ ఇతర రకాలైన మోసాలు చేస్తున్నారు, ఇవేమి చూసే వ్యవస్థ దీంట్లో లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీఎంసీ మార్కెట్ యార్డ్లో ఒకసారి కుప్పకూలిపోయిన తర్వాత బయట మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు దానికి ఏం నియంత్రణ లేకపోతే చిన్న సన్నకారు రైతులు చాలా మోసపోతారు. ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ ఉందనుకోండి, అప్పుడు మీరు అంత దూరం వెళ్ళి అమ్ముకోవడానికి వీలు అవ్వకపోతే, లేకపోతే ఆదివాసీ ప్రాంతాల్లో ఉంటే మీరు మీ గ్రామంలోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రైతులకు తక్కువ ధర వస్తుందా ఎక్కువ ధర వస్తుందా? మార్కెట్ యార్డులు దగ్గరలో లేనప్పుడు రైతులకు తక్కువ ధరలే వస్తున్నాయి. ఇప్పుడు
బీహార్ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముందరే మార్కెట్ యార్డులన్నింటినీ కూడా తొలగించేశారు. ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ చట్టం రద్దు చేశారు. మరి అక్కడ వాళ్ళకి ఎక్కువ ధరలు రావాలి. ఇప్పుడు మోడీ అమిత్ షా చెప్తున్న నిజంగా నిజమైతే అక్కడ బీహార్ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ధరలు రావాలి. ఎందుకంటే చాలా స్వేచ్ఛను ఇచ్చేశారు కదా. మరి కంపెనీలు అక్కడికి వెళ్ళి ఎక్కువ ధరకు ఎందుకు కొనట్లేదు? అక్కడ వాస్తవానికి దేశం మొత్తంలో అన్నిటికంటే పంటలకి తక్కువ ధర లభించేది బీహార్ రాష్ట్రంలోనే. అక్కడ వరి కానీ గోధుమలు కానీ ఇది మొక్కజొన్న కానీ, వరి మన రాష్ట్రంలో 1800 ఉంటాయి, అక్కడ 1300 మాత్రమే రైతులకు వస్తుంది. అక్కడ రైతులను అడిగితే మీరు ఎందుకు ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారంటే, మేము మార్కెట్ యార్డుకి పోవాలంటే 400 కిలోమీటర్లు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి, మేము ఎట్లా అమ్ముకుంటాము, కాబట్టి ఎవడొచ్చి ఎంత ధరిస్తే అంత అమ్మాల్సి వస్తుందని. అంటే చిన్న సన్నకారు రైతులకు సంబంధించి కూడా అంశాలు ఉన్నాయి కదా దీంట్లో ప్రధానంగా. దీంట్లో ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లో ఏదైతే వీళ్ళు మార్పులు తీసుకుని వచ్చారో అమెండ్మెంట్, అది కూడా రైతులకు స్వేచ్ఛ అంటున్నారు. కానీ ఇప్పటిదాకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిత్యావసర సరుకుల చట్టం కింద రైతులకు ఎటువంటి ఆంక్షలు లేవు. ఇంతకు ముందు కూడా రైతులు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. కానీ ట్రేడర్ల మీద, ఎవరైతే ప్రాసెసింగ్ చేసే కంపెనీలు ఉంటాయో అగ్రిబిజినెస్ మీద, వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు హోర్డింగ్ చేసి అంటే పెద్ద స్థాయిలో నిల్వ చేస్తే మొత్తం ధరలను, కన్జ్యూమర్ ధరలను పెంచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే, దాంట్లో మీరు ఏదైతే మార్పులు తీసుకొచ్చారో దీనివలన అంబానీ, అదానీ, రిలయన్స్ లాంటి కంపెనీలు పెద్ద ఎత్తున వాళ్ళ గోడౌన్లు, వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడానికి స్వేచ్ఛ ఉంది. కానీ వాళ్ళు మొత్తం మార్కెట్ అంతా వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయిన తర్వాత రైతులకు తక్కువ ధరలు వస్తాయి, వినియోగదారులకు ధరలు ఎక్కువ అవుతాయి. మొత్తంగా ఉపసంహరించుకోవాల్సిందే అంటారా, లేకపోతే దీంట్లో సవరణ చేసి సరిపోతుందా? లేదండి, ఉపసంహరించుకోవాల్సిందే. ఎందుకంటే మూలాల్లోనే మీకు లోపాలు ఉన్నప్పుడు ఉపసంహరించుకోండి. మీరు రైతు అనుకూల చట్టాలు చేయాలంటే మనం చర్చిద్దాం, మాకు దగ్గర చాలా సూచనలు ఉన్నాయి ఇవ్వడానికి. మొత్తంగా ఇది చెప్తున్నారు రైతు సంఘాల నేతలంతా కూడా, ఈ చట్టంలో ఉన్న లోపాలన్నీ కూడా సరిదిద్దగలిగిన లోపాలు కాదు, కాబట్టి మొత్తం చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సిందే, మధ్యవర్తులకు ఎక్కువ అవకాశం కల్పించడం, కార్పొరేట్లకు పెద్ద స్థాయిలో వీటిని హోర్డింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం, రైతులకు ఇదివరకు ఉన్న వెసులుబాట్లకు మించిన వెసులుబాట్లు ఏవీ లేకపోగా రైతుల్ని కొల్లగొట్టేందుకు మధ్యవర్తులకు ఎక్కువగా అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాల్సిందే, లేని పక్షంలో మాత్రం తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్న పరిణామాల నేపథ్యంలో లోపల జరుగుతున్న చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సింది. మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఎంఎస్పీ ధరని కాపాడే విధంగా, అంతకంటే తక్కువగా ఏ మధ్యవర్తి కూడా కొనకూడదు అన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక లిఖితపూర్వక హామీని రైతులకు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి కేవలం ఆ హామీతో రైతులు సంతృప్తి చెందుతారా, లేదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు, మొత్తంగా ఈ బిల్లునంతా కూడా పూర్తిగా వెనక్కి తీసుకునేంత వరకు కూడా తాము వెనక్కి తగ్గేది లేదన్న వారి డిమాండ్కే కట్టుబడి ఉంటారన్నది మాత్రం తెలియాలంటే సమావేశం ముగిసిన తర్వాత రైతుల స్పందన తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.